విఠల్ గారు భూమి పుత్రుల కోసం తెలంగాణ అనే కాన్సెప్ట్ పోయిందా ఇప్పుడు? ప్రపంచంలో ఎక్కడ భూమి పుత్రుల ఉద్యమాలు జరిగినా కూడా లోకల్ వర్సెస్ నాన్ లోకల్ మధ్య ద్వేషాలు విద్వేషాలు జరుగుతాయి. కానీ ఒక తెలంగాణలోనే ఏ భూమి పుత్రులకు న్యాయం జరగాలని మొదలైన ఉద్యమము ఆ భూమి పుత్రులే చచ్చిపోయారు. ఇప్పుడు 69 ఉద్యమంలో పోలీస్ ఇక్కడ ఉన్న పోలీసులందరినీ కూడా రాయలసీమకి ఆంధ్ర ప్రాంతాలకి పంపించింది అప్పటి గవర్నమెంట్. ఇక్కడ డైరెక్ట్ మలబార్ ఆర్మీ రెజిమెంట్ తిరిగి ఆర్మీ వర్సెస్ స్టూడెంట్ జరిగిన పోరాటంలో 9 నెలలు కర్ఫ్యూ జరిగి 369 డెడ్ బాడీలు ఉస్మానియా హాస్పిటల్కి ఒక డెడ్ బాడీ వస్తే వందల మంది తల్లిదండ్రులు మా కొడుకుదో మా కూతురు దారి వచ్చేటోళ్ళు. అంటే విద్యార్థులు వర్సెస్ ఆర్మీ జరిగిన పోరాటము స్వాతంత్రం తర్వాత అప్పటి స్వాతంత్ర ఉద్యమంలో జలియన్ వాలాబాగ్లో బ్రిటిషర్స్ వర్సెస్ స్వాతంత్ర ఉద్యమకారుల మధ్య జరిగింది. కొన్ని వందల మంది వేల మంది చచ్చిపోయారు. అది రక్త చరిత్ర. స్వాతంత్రం వచ్చినాక ఇండియన్ ఆర్మీ వర్సెస్ తెలంగాణ విద్యార్థులు జరిగిన పోరాటంలో 3000 మిస్సింగ్ కేసులు, లక్షల మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి బలిదానాలు చేయడము, 1 ఇయర్ కర్ఫ్యూ ఉండడంతో ప్రజాస్వామ్య వ్యవస్థ మీదనే నమ్మకం కోల్పోయి ఇక్కడ అప్పుడప్పుడే చదువుకున్న ఇంజనీరింగ్ డాక్టర్స్ చదువుకున్న పిల్లలంతా అడవుల్లోకి వెళ్ళి తుపాకీ పట్టుకున్నారు. తెలంగాణలో నక్సలిజం బలపడడానికి కారణం కూడా 68-69 ఉద్యమంలో విద్యార్థులని ఆర్మీ ఊచకోత కోయడంతో అడవుల్లోకి వెళ్ళి తుపాకులు పట్టుకున్నారు. 68-69 నుంచి మళ్ళా 2001 దాకా తెలంగాణ పల్లెల్లో, తెలంగాణ గ్రామాల్లో, తెలంగాణలో ప్రతిరోజు కౌంటర్లు, ఎన్కౌంటర్లు, ఎన్కౌంటర్ జరగడం అనేది సాధారణంగా అయిపోయింది. దానిలో 90% ఫేక్ ఎన్కౌంటర్లు. ఈ తెలంగాణ మట్టి అనేది రక్తంతో తడిసిపోయింది. మీరు ఎక్కడ మట్టి తీసుకున్నా, ఏ గ్రామంకి తీసుకున్నా కూడా ఆ ఊర్లో ఎన్కౌంటర్ జరిగిన ఊరు ఉండదు. అంటే తెలంగాణ ఉద్యమాన్ని కేవలం రాజకీయ నాయకులుగా ఉద్యమం చంద్రబాబు నాయుడు పోయి చంద్రశేఖరరావు రావడము, చంద్రశేఖరరావు పోయి ఇంకో నాయకుడు రావడము కాదు. ఇది తెలంగాణ 3.5 కోట్ల సబ్బండ వర్గాలు స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం, ఆత్మగౌరవం కోసం, స్వయం పాలన కోసం జరిగిన ఉద్యమాన్ని కొంతమంది రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం దీని ట్యాగ్ లైన్ పెట్టడమే నీళ్లు నిధులు నియామకాలను పెట్టారు. నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరగలే. ఆ రోజు బ్రిటిషర్స్ కూడా మీకు కావాల్సిన ఎన్ని ఇస్తామో, అభివృద్ధి చేస్తామంటే మనం ప్రాణాలకు తెగించి కొన్ని లక్షల మంది ఎందుకు, స్వయం పాలన అనేది అన్నిటికీ మించింది. తెలంగాణ ప్రజలు దేన్నైనా సహిస్తారు, కానీ ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానానికి సహిస్తే తినడానికి తిండి లేకపోయినా కానీ ఇజ్జత్ గలది, రోషం గల తెలంగాణ. అందుకనే ఇక్కడ అనేక రకాల పోరాటాలు వచ్చినాయి. ఆ రోజు నిజాం మీద వ్యతిరేకంగా పోరాటం చేసినది కావచ్చు, వీర తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, తర్వాత జరిగిన అనేక రకాల పోరాటాల్లో ప్రజలు తమ ప్రాణాన్ని తృణ ప్రాణంగా తర్పించారు. ఇప్పుడు మనిషి జీవితంలో అత్యంత త్యాగము ప్రాణం ఇవ్వడం. అలాంటిది 48 నుంచి 52 వరకు జరిగిన వీర తెలంగాణ సాయుధ పోరాటంలో 400,000 మంది రైతులు చనిపోయారు. ఆ చరిత్ర రికార్డు చేయలేదు. ఆ తర్వాత 1952 నుంచి 1969 వరకు జరిగిన పోరాటాల చరిత్రను రికార్డు చేయలేదు. 68 నుంచి 2001 వరకు జరిగిన దానిలో లక్షల మంది ఇక్కడ ఉన్న టాలెంట్, ఫస్ట్ తరం ఆర్ఈసీలో చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఉస్మానీలో చదువుకున్న వాళ్ళు కావచ్చు, డాక్టర్లు, మెడికోలు ఎంతో మంది నక్సలైట్ నాయకులుగా చచ్చిపోయారు. ఎప్పుడో చచ్చిపోయిన రాక్షస బల్లి అనవాళ్ళు తీస్తున్నాం మనము. రాక్షస బల్లి గుడ్డును పట్టుకొని కార్బన్ డేటింగ్ ద్వారా లక్షల సంవత్సరాల చరిత్ర తీస్తున్నాము. పాతాళంలో ఉన్న ఖనిజ వనరుల వివరాలు తీస్తున్నాము. అంతరిక్షంలో ఉన్న నక్షత్రాల గురించి, ఖగోళ శాస్త్రం గురించి చేస్తున్నాం. కానీ తిప్పి తిప్పి కొడితే 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఉద్యమాన్ని, ఈ త్యాగాన్ని ఇంతవరకు ఏ ప్రభుత్వం రికార్డు చేయకపోవడం, సమైక్యాంధ్ర పాలకులు రికార్డు చేయలేదు అనుకోవచ్చు. కానీ తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల తర్వాత కూడా ఇంతవరకు 1952 నుంచి 1948 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉద్యమాలనే రికార్డు చేయలేదు. ఇది ఎంత దారుణం అంటే, ఏ తెలంగాణ వస్తే మా స్వయం పాలన వస్తుంది, మా ఆత్మగౌరవం వస్తుంది, తెలంగాణ అస్మిత వస్తుంది, తెలంగాణకు ఒక ప్రత్యేక ఐడెంటిటీ ఉంది, తెలుగు తల్లి వేరు, తెలంగాణ తల్లి వేరు, ఆనపకాయ సొరకాయ పట్టుకోవాలని చెప్పినోడు కేసీఆర్. మరి ఈ 2001 నుంచి 2014 వరకు 40 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగులు, విద్యార్థులు, యువత తమ విలువైన 14 సంవత్సరాల కాలాన్ని కోల్పోయారు. మేమంతా ఉద్యమాలు చేస్తున్న టైంలో మీరు కూడా చూశారు, 2001 నుంచి మేము జైలుకు పోయినప్పుడు కేసీఆర్ లేడు, కేటీఆర్ లేడు, కవిత లేదు, ఈ సంతోష్రావు లేడు, హరీష్ రావు జైళ్ళకు పోలే. జైళ్ళకు పోయింది, త్యాగాలు చేసిందంతా తెలంగాణ యువత. ఈ 14 సంవత్సరాల్లో కొన్ని వందల వేల మంది కేసులలో జైళ్ళకు పోయారు. ప్రతిసారి త్యాగాలు తెలంగాణ యువతవి, తెలంగాణ ప్రజలవి, భోగాలేమో రాజకీయ నాయకులు. ఆ రోజు చెన్నారెడ్డి గారు కూడా 6 సంవత్సరాలు ఎలక్షన్ కమిషన్ ఆయన్ని బహిష్కరించింది.
అప్పుడు రాజకీయ నిరుద్యోగి ఉన్న చెన్నారెడ్డి విద్యార్థులు పెట్టిన ఉద్యమంలో విద్యా పాముల పుట్టలో చీమలు పెట్టిన పుట్టలో పాములు వచ్చినట్టు రాజకీయ నాయకులు వస్తున్నారు. ఈ రాజకీయ నాయకులు పాములు కాదు, ఆనకొండలై మొత్తం తెలంగాణనే మింగుతున్నారు. ఈ చరిత్ర మొత్తం దశాబ్దాల చరిత్రను బ్రీఫ్ గా చెప్పేశారు మీరు. సో ఈ దశాబ్దాల చరిత్రలో కావాల్సిన స్వయం పాలన, ఆత్మమను, ఆత్మగౌరవం, వీటిని కోరుకుంటున్నారు. స్వేచ్ఛ స్వాతంత్రాలు కోరుకుంటున్నారు, స్వయం పాలన కోరుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అనే ఒక ఒక దీన్ని తీసుకెళ్ళాలి, ఒక ప్రచారాన్ని తీసుకెళ్ళాలని వార్ రూమ్లో నిన్న కేటీఆర్ వార్ రూమ్లో కొన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక గైడెన్స్ ఇచ్చారని చెప్పి తెలుస్తుంది. సో తెలంగాణను తీసుకొచ్చింది కేవలం కేసీఆర్ అనే యాంగిల్లో ప్రొజెక్ట్ చేయాలనేది, అది కరెక్టేనా? అది మాట్లాడుకోవడానికే మీరు కామన్ సెన్స్ తో ఆలోచించండి. ఒక రాష్ట్రాన్ని తీసుకురావడానికి ఆయన చేతులు తేవాలి, తీసుకొస్తాడా? రాష్ట్రం తీసుకురావడం అనే కాన్సెప్టే రాంగ్. అసలు తీసుకురావడం కాదు, పోరాడడం. పోరాడడం అంటే త్యాగం, త్యాగము, ధైర్యము, నిజాయితీ. ఇప్పుడు తెలంగాణలో ఎవరు ఎక్కువ కోల్పోయారు? ఇప్పుడు ఉద్యమం అంటే కోల్పోవడం, ఉద్యమం అంటే త్యాగం చేయడం. మరి అలా తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు నిజంగా కేసీఆర్ తీసుకొస్తే కేసీఆర్ కుటుంబంలో ఎవరు చనిపోయారా? లేదా కేసీఆర్ అంతకుముందు కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉంటే ఇవాళ ఆయన ఏమైనా బికారే అయిందా? ఇప్పుడు జార్ఖండ్ ముక్తి మోర్చా ఉద్యమం ఉంది, శిబు సోరెన్ అనేటు ఆయన ట్రైబల్ లీడర్ గా ఉండి మొత్తం ఆయన సర్వస్వం కోల్పోయి తెలంగాణ జార్ఖండ్ తీసుకొచ్చిందని చెప్తారు. పక్కనున్న ఛత్తీస్గఢ్ ఉంది, ఛత్తీస్గఢ్ లో ఆయన పేరు గుర్తు రావట్లే, ఆయన చంపేశారు. ఆయన ఒక ట్రైబల్ లీడర్ గా ఉండి తెలంగాణ ఛత్తీస్గఢ్ ఉద్యమం కోసం పోరాడితే ఆయన చంపేశారు. ఆయన కుటుంబం మొత్తం రోడ్ల మీద ఉంది ఛత్తీస్గఢ్ వచ్చినప్పుడు. ప్రపంచంలోనే ఉద్యమాలు సిగ్గుతో తలవందించుకుంటాయి. ఎందుకంటే ఉద్యమం అంటే కోల్పోవడం, ఉద్యమం అంటే ఇవ్వడం, ఉద్యమం అంటే ప్రాణాన్ని కూడా ఇవ్వడం. అలాంటిది ఉద్యమం ముసుగులో పొరగాళ్ళని చంపి, తెలంగాణ విద్యార్థులను చంపి, తెలంగాణ పొరగాళ్ళందరిని చంపి, తినడానికి తిండి లేని వాళ్ళు, లక్ష రూపాయలు లేని సందర్భంలో కేసీఆర్ కుటుంబానికి నేను మా ఫ్రెండ్స్ ద్వారా ఆర్థిక సాయం చేసిన సందర్భాలు వందల కొద్ది ఉన్నాయి. ఉద్యమం సమయంలో కవితకి ఎంతో మందిని పరిచయం చేస్తే లక్ష రూపాయల కోసం గంటల తరబడి వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళు అమెరికా నుంచి వచ్చినాక. కేసీఆర్ కి ఆయన ఇంటికి ఇల్లు కట్టుకుంటే దర్వాజలు కిటికీలు కూడా లేవు, కింద గ్రానైట్ బండలు కూడా మా ఖమ్మం జిల్లా నుంచి వచ్చినాయి. కవిత పెళ్లికి రైస్ కూడా సప్లై చేసింది ఎవరో తెలుసు. అంటే ఒక ఆరు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండే మినిస్టర్ ఉన్న నాయకుడికి కొద్ద గొప్ప ఆస్తులు ఉంటాయి. ఈయన లైఫ్ స్టైల్, ఈయన అంతా తెలుసు కదా, ఆయన పర్సనల్ లైఫ్ స్టైల్. మీరు చెప్పేదానికి భిన్నంగా కేటీఆర్ చెప్తున్నారు కదా. ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పారంటే, మా ఫోర్ ఫాదర్సే జమీందారులు అన్నట్టు చెప్తున్నారు, భూస్వాములు జమీందారులు అని చెప్పి చెప్తున్నారు. సింపుల్ కామన్ సెన్స్. నిజంగా ఎవరైనా జమీందారులు భూస్వాముల కుటుంబాలు ఉన్న వాళ్ళు ఒక 5-6 సార్లు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా పనిచేసిన వాళ్ళ పిల్లలు ఎవరు కూడా అమెరికాలో ఉద్యోగాలు చేయరు, చదువుకోవడానికి పోతారు, లేకపోతే వ్యాపారాలు పెడతారు. బతుకు తెరువు కోసమే కేటీఆర్ గారు పాపం ఇక్కడ నిజాం కాలేజీలో బీఎస్సీ చదివిన తర్వాత పూణేలో వెళ్ళి బయోటెక్నాలజీ కోర్సు, తర్వాత ఎంబీఏ చేసి ఆయన కష్టపడి ఇక్కడికి వచ్చినాక కూడా, ఇక్కడికి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చినాక కూడా అమెరికా, నేను కేటీఆర్ మాట్లాడుతున్నప్పుడు ఆయన ల్యాప్టాప్ పెట్టుకొని అమెరికా కంపెనీకి ఉద్యోగం చేసినప్పుడు 2005-06 వచ్చినాక కూడా. కవిత అమెరికా నుంచి వచ్చినాక ఇక్కడ మన బ్యూటీ పార్లర్ లాక్మీకి ఫ్రాంచైజ్ తీసుకుంది. ఇప్పుడు నిజంగానే వాళ్ళు జమీందారుల కుటుంబం, 1000 ఎకరాల కుటుంబం ఉంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేయరు కదా. ఎవరు చేస్తే వ్యాపారాలు చేస్తారు, లేకపోతే సొంత సంస్థలు పెడతారు, లేదా రాజకీయాల్లోకి వస్తారు. వాళ్ళ తండ్రి మీద నమ్మకం లేకనే వాళ్ళు అమెరికా పోయారు. అమెరికా పోయి చదువుకొని అక్కడే ఉద్యోగం చేసినట్టే పొట్టకుంటి కోసం పోయిన మధ్యతరగతి కుటుంబాల వల్లే పోతారు తప్ప రిచ్ పీపుల్ ఎవరు కూడా చదువుకొని వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తారు. దీన్ని బట్టే కేటీఆర్ గారి పరిస్థితి ఏంటి, కవిత పరిస్థితి ఏంటి, సంతోషరావు పరిస్థితి ఏంటి అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ బిజినెస్ పార్ట్నర్స్ కి సరిగ్గా డబ్బులు చెల్లించక కూడా చాలా ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయి. కేసీఆర్ గారి ట్రాక్ రికార్డు మనందరికీ తెలిసిందే. కాబట్టి వ్యక్తిగత విషయాలు పక్కకు పెడితే ఇప్పుడు ఎవరో చరిత్ర తెలవని వాళ్ళకి చెప్పండి. కష్టపడితే వచ్చినాయి అని చెప్తుంది కదా కవిత, కష్టపడ్డాము, కష్టపడితే వచ్చినాయి, మాకు 20 లక్షల రూపాయలు వాచ్ అని చెప్తే ఈ మధ్య దేశంలో ఉన్న ఆల్ బ్యూటీ పార్లర్లు, ఆమెకున్న వ్యాపారం బ్యూటీ పార్లర్లు, బ్యూటీ పార్లర్లు పెట్టుకుని లక్షల కోట్ల వ్యాపారం సంపాదించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రపంచంలోనే, దేశంలోనే కాదు, ఈవెన్ ఆ బ్యూటీ పార్లర్ బ్రాండ్ అంబాసిడర్ అయిన అను సిస్టర్స్ ఉన్నారు. అనిస్ సిస్టర్స్ 1980 నుంచే అసలు బ్యూటీ పార్లర్ అనే కాన్సెప్ట్ హైదరాబాద్ కి కానీ తెలుగు రాష్ట్రాలకు తీసుకొచ్చింది అనిస్ సిస్టర్స్. కేసీఆర్ గారి బంధువులే వాళ్ళు. మరి వాళ్ళు 5 అక్క చెల్లెళ్ళు డే అండ్ నైట్ కష్టపడి కూడా 100 కోట్లు సంపాదించలేకపోయారు. మరి మా బ్యూటీ పార్లర్ పేరుతోటి లక్షల కోట్లు ఎంత సంపాదించింది?
20 లక్షల రూపాయలు వాచి కష్టపడితే వచ్చింది అన్నది. వీళ్ళకున్న వ్యాపార సంస్థలు ఏంటి? వీళ్ళకి ఏమన్నా విప్రో లాగా కానీ లేకపోతే మైక్రోసాఫ్ట్ లాగా ఏమైనా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయా? లేకపోతే కవిత గారి పేరు మీద ఏమైనా పేటెంట్స్ ఉన్నాయా? కేటీఆర్ గారు ఏమైనా సైంటిస్ట్ అయ్యి ఏమైనా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనుకున్నారు? ఇప్పుడు ఆదాయం 3 రకాలుగా రావాలి. ఒకటి మేధా సంపత్తి ద్వారా, ఆ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు లాగా ఏదైనా కంపెనీ పెడితే 100 కోట్ల నుంచి లక్షల కోట్లకి వెళ్తుంది. మరి కేటీఆర్ గారు పెట్టిన కంపెనీలు ఎన్ని? ఆయన ఏమైనా ఇండస్ట్రీస్ పెట్టిందా టాటా బిర్లా లాగా? లేకపోతే కవిత ఏమన్నా ప్రొడక్ట్స్ కనిపెట్టిందా, పేటెంట్స్ ఫార్ములాలు కనిపెట్టిందా? వినేటోడు ఎరిపప్ప అయితే చెప్పేటోడు కేసీఆర్ అని గతంలో ఉండే. ఇప్పుడు వీళ్ళ చరిత్ర మీద వీళ్ళే ఉమ్మేసుకునే పని చేయదు. ఇప్పుడు నేనమ్మ అత్త అమ్మ పుట్టిన నేనమ్మకి తెలియదు. అది విఠల గారు మీరు నమ్ముతున్నారు నాకు ఇల్లు లేదని అంటారు. కవిత గారు విని ఉంటారు ఇంటర్వ్యూలో నాకు ఇల్లు లేదంటారు. ఒకవైపు ఏమో నేను 20 లక్షల రూపాయలు వచ్చి కష్టపడితే నాకు వచ్చింది, మా ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చారంటారు. ఇల్లు లేదనేది నమ్ముతున్నారు. వ్యక్తిగత విషయాల్లోకి చాలా వెళ్తే వాళ్ళు రోడ్డు మీద కూడా తిరగలేని విషయాలు చాలా ఉన్నాయి. కానీ వ్యక్తిగత విషయాల్లోకి మనం వెళ్ళడం సంస్కారం కాదు. కాబట్టి మీరు నిజంగా సంపాదించారు కదా 2006లో కేసు కవిత పరిస్థితి ఏంది, కేటీఆర్ పరిస్థితి ఏంది, సంతోష్రావు పరిస్థితి ఏంది, హరీష్ రావు పరిస్థితి ఏంది నాకు స్వయంగా తెలుసు. ఓకే, ఇప్పుడు ఎవరన్నా నాకు నా ఎదురుగా ఒక 5 నిమిషాలు కూర్చోబెట్టండి, వాళ్ళు నా కళ్ళల్లో చూసి మాట్లాడే ధైర్యం ఉంటే వాళ్ళు ఏది చెప్తే అది చేస్తాం.